కామారెడ్డి జిల్లా పరిషత్ పాలకవర్గం నేడు కొలువు తీరింది. జిల్లా పరిషత్ చైర్మన్ దాఫేదర్ శోభ, జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ తో పాటు పాలక మండలి ప్రమాణం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్గా రోజా రాధాకృష్ణ శర్మ ప్రమాణ స్వీకారం చేయగా, వైస్ చైర్మన్గా రాజిరెడ్డి ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన వారికి మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తమకున్న పదవులు ప్రజలు వేసిన భిక్షని, మనమంతా ప్రజల సేవకులమని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సర్పంచ్లేనో, జడ్పీటీసీలేనో, రైతు సమన్వయ సమితి సభ్యులేనో, రకరకాల పదవులు నిర్వహించి నా మంచి విద్యావంతులు ఈరోజు ఈ సభకు రావడం అనేది సభ హుందాతనాన్ని పెంచింది. తప్పకుండా మీ అందరి అనుభవం ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో, ఈ జిల్లాలో మంచి అర్థవంతమైనటువంటి చర్చలు జరిగే విధంగా, చర్చ నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రశ్న పనికొచ్చే విధంగా ఉండాలి. మన ప్రేమతో ఎక్కువ పొందగలుగుతాం తప్ప ఒక మాట గట్టిగంటేనో, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట నాలుక అనేది చాలా చాలా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మంచి నాయకులుగా మీరు ఎదగగలుగుతారు. మనకి ఇప్పుడు చాలా అనుకూలంగా మన దగ్గరలోనే, మన స్థానికంగానే మన జిల్లా పరిషత్ మీటింగ్లను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నేను మన జిల్లా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి తరఫున కూడా ముఖ్యమంత్రి వర్గాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన మన ప్రాంతాన్ని మనము మన జిల్లా అభివృద్ధికి మీరందరూ కూడా నాతో కలిసి కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాని ముందుంచుతారని. వనపర్తి జిల్లాలో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ జడ్పీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికైన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా అందరూ కలిసి జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. మీ పనులు, మీ పట్టుదల, మీ కార్యదీక్ష కూడా ఎల్లప్పటికీ నిలిచిపోయేటువంటి విధంగా ఉండాలి. ఆ తీరుగా మీ పనిని నిర్దేశించుకొని, మీ కార్యాచరణను మంచుకొని, మీరు మీ బాధ్యతల్లో సంపూర్ణ విజయం సాధించాలని చెప్పి అభిలషిస్తున్నా. అవకాశాలు రావడం కంటే కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సార్థకత చేసుకోవడం గొప్ప విషయం. కొంతమంది సుదీర్ఘకాలం పోరాటం చేసినా కొంతమందికి అవకాశాలు రావడం కారణాలు అనేక ఉంటాయి. అందుకని అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు, మనకంటే మెరుగుగా ఉన్నవాళ్ళు, మనకంటే అవగాహన ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు కూడా బయట సమాజంలో ఉన్నారు. అయినా మనకు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా, అందరినీ మెప్పించేటువంటి విధంగా, అందరినీ ఒప్పించేటువంటి విధంగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని మీరు ఈ క్షణాల నుంచి మీ బాధ్యత ముగిసేదాకా ప్రతి క్షణం మనసులో పెట్టుకుని వివరించాలని చెప్పి. కొమరంభీం మాసిహోబాద్ జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులచే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా నిర్మించిన జడ్పీ భవనంలో జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కొమరంభీం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది. మా జడ్పీటీసీలందరూ కూడా నాతో 14 మంది మన జడ్పీసీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు మా కొమరంభీం జిల్లా ప్రజలందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, తర్వాత మన కోనప్పన్న గారి ఎమ్మెల్యే గారికి, అందరు కూడా మన కలెక్టర్ గారికి, అన్ని డిపార్ట్మెంట్ అందరు కూడాను మన ప్రజలకి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా మొదటి జిల్లా కొమరంభీం జిల్లా ఏర్పడంలో దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా.
మేడ్చల్ జిల్లా పరిషత్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులను జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షునిగా వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, నిజమైన విశ్వాసము మరియు విధేయతను, మరియు విధేయతను కలిగి ఉంటానని, కలిగి ఉంటానని మరియు మరియు జిల్లా ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్ గట్టేసర్ సభ్యుడిగా, సభ్యుడిగా నేను నేను స్వీకరించబో విధిని, నేను స్వీకరించబో విధిని నమ్మకంగా, నమ్మకంగా నిర్వహించదని, నిర్వహించదని ఎటువంటి రాగద్వేషములకు, ఎటువంటి రాగద్వేషములకు పాల్పడనని, పాల్పడనని భగవంతుని సాక్షిగా, భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండాలని మరియు జిల్లా ప్రజా పరిషత్ భూమిపై సభ్యులుగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహిస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని భగవంతుని సాక్షిగా, నన్ను కన్న తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత కలిగి ఉంటానని మరియు జిల్లా ప్రజాపరిషత్ కీసర మండల సభ్యునిగా నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వహించాలి, లేకుండా రాగద్వేషాలకు పాల్పడాలని బలవంతుని సాక్షిగా, నా కన్న తల్లిదండ్రుల సాక్షిగా, నాకు పరిణామలంకరించిన పెద్దల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను.